నమస్కారం. eenews కి స్వాగతం. అనంతపురం జిల్లా కమ్మదూరు మండల కేంద్రంలో ఆశ్రయం పేరట కబ్జా చేసుకున్న భూమి మాది. కమ్మదూరు స్థానిక అవనిగడ్డ రోడ్డు నందు ఉన్న మఠం బండకు ఆనుకుని 956 సర్వే నెంబర్ గల భూమి తమ భూమి అని సునకల్ల నరసింహప్ప, వారసుడు కందిరప్ప, నడిమప్ప, గంగప్ప, రామప్ప, కృష్ణప్ప, నరసింహలు మీడియాకు తెలిపారు. కొన్ని గత ఏళ్లుగా తమ సాగులో ఉన్నామని తెలిపారు. అయితే వర్షాలు సరిగ్గా కురవనందున జీవనోపాధి నిమిత్తం 2015 సంవత్సరంలో బెంగళూరు వలస వెళ్లామని, ఆ సమయంలో అనాథాశ్రమం పేరట కబ్జా చేసుకున్నారని తెలియజేశారు. ప్రస్తుతం వర్షాలు సమృద్ధిగా కురుస్తుండటంతో ఆ సర్వే నెంబర్లో ఉలవ పంట సాగు చేశామని అన్నారు. కావున సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి కబ్జాదారులపై చర్యలు తీసుకోమని న్యాయం జరిగేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. వాళ్ళ నాయన సొట్టకల్ల నరసింహుడు పేరుతో ఉండే వాళ్ళ కొడుకులు ఆరు మంది కలిసి దిక్కులు పోగులు అయ్యి దానికి ఆ తిప్పులు వచ్చి బీడు పడిండేసరికే అది ఆయన నేను కలెక్టర్ నుండి తీసుకొని వచ్చినాను, పట్టా ఫార్మ్ తీసుకొని వచ్చినాను, 2 ఎకరాలు ఉండనని చెప్పి అందరినీ అటైన్ చేసేసి. అంటే నువ్వు చూసేటప్పుడు వీళ్ళు దున్నారు కొంత నేల సబ్స్టేషన్ కూడా పోయిస్తుంది, అది కూడా చేస్తా ఉంటారు. ఎన్ని ఆయన చెప్తాడు మీరు చేసుకోపోతామని తిరిగి కూడా మేము సాగలో ఉండే రైతులు అడ్డు గింపు చేసుకుంటారు. మా నాయకులు అంటే మేము పార్టీ తరఫు మేము రాలేదు, మేము నాయకులు అడుగుతుంది నాయకులు పెట్టుకుంటారు అట్లా కానీ చేస్తాను అట్లా నాయకులు అని అటు వాటి అడ్డుపడుతున్నారు. అంటే ఏ ప్లేస్ గురించి ఆశ్రమం ఆల్రెడీ ఉంది కదా వాళ్ళది, ఆశ్రమం రిజిస్ట్రేషన్ అంతా మొత్తం అయింది కదా, మీది ఎట్లుంది, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇస్తాము అవి ఇస్తాము, మీరు దాని గురించి మీకు పక్కన మీరు కట్టుకోండి కావాలంటే మీకు లోన్లు చెప్పించి మీకు ఇప్పిస్తామంటని చెప్పి వీళ్ళకి ఏదో సులు చెప్పి ఆ రోజు ఆశ్రమం కట్టినారు. సంతోషం, ఆశ్రమం ఓపెన్ చేసుకుని మేము కాదనము, కానీ ఇంతవరకు వాకలు తెరిచి మీరు ఏమైనా ఒక ఇద్దరికైనా అన్నం పెట్టారు. అంటే ఇప్పుడు ఎట్లా మీరు ఆశ్రమం ప్లేస్ ఇస్తారా, లేదంటే ఆశ్రమం అంతా మొత్తము వాళ్ళ పేరుతో ఉందా? ఆశ్రమం వీళ్ళ ప్లేస్ లోనే ఉంది, వీళ్ళు సాగుదారు. ఇప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? పదే 15 మంది మేము ఆల్రెడీ మీకు చెప్తున్నామయ్యా, సాగు చేసుకునేకి రాదు అది. మీ 15 మందికి మీకు ఇండ్లు పట్టాలు కావాలంటే ఎంఆర్ఓతో పట్టాలు చేసుకుని మీరు ఇండ్లు కట్టుకున్నాడా? ఇప్పుడు అలాంటి ఇండ్లకు వాల్యూ ఉందా? ఇల్లు కట్టుకున్నాను కూడా మేము చెప్పినాము, ఆశ్రమం దారి కూడా వదలమని చెప్పినాము. ఇస్తాము అవి ఇస్తాము, మీరు దాని గురించి మీకు పక్కన మీరు కట్టుకోండి కావాలంటే మీకు లోన్లు చేపించి మీకు ఇప్పిస్తామంటని చెప్పి వీళ్ళకి ఏదో సులు చెప్పి ఆ రోజు ఆశ్రమం కట్టినారు. సంతోషం, ఆశ్రమం ఓపెన్ చేసుకుని మేము కాదనము, కానీ ఇంతవరకు వాకలు తెరిచి మీరు ఏమైనా ఒక ఇద్దరికైనా అన్నం పెట్టారు. అంటే ఇప్పుడు ఎట్లా మీరు ఆశ్రమం ప్లేస్ ఇస్తారా, లేదంటే ఆశ్రమం అంతా మొత్తము వాళ్ళ పేరుతో ఉందా? ఆశ్రమం వీళ్ళ ప్లేస్ లోనే ఉంది, వీళ్ళు సాగుదారుల ప్లేస్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? 15 మంది మేము ఆల్రెడీ మీకు చెప్తున్నామయ్యా, సాగు చేసుకునేకి రాదు అది. మీ 15 మందికి మీకు ఇండ్లు పట్టాలు కావాలంటే ఎంఆర్ఓతో పట్టాలు చేసుకుని మీరు ఇండ్లు కట్టుకున్నాడా? ఇప్పుడు అలాంటి ఇండ్లకు వాల్యూ ఉందా? ఇల్లు కట్టుకున్నాను కూడా మేము చెప్పినాము, ఆశ్రమం దారి కూడా వదలమని చెప్పినాము. ఇస్తాము అవి ఇస్తాము, మీరు దాని గురించి మీకు పక్కన మీరు కట్టుకోండి కావాలంటే మీకు లోన్లు చేపించి మీకు ఇప్పిస్తామంటని చెప్పి వీళ్ళకి ఏదో సులు చెప్పి ఆ రోజు ఆశ్రమం కట్టినారు. సంతోషం, ఆశ్రమం ఓపెన్ చేసుకుని మేము కాదనము, కానీ ఇంతవరకు వాకలు తెరిచి మీరు ఏమైనా ఒక ఇద్దరికైనా అన్నం పెట్టారు. అంటే ఇప్పుడు ఎట్లా మీరు ఆశ్రమం ప్లేస్ ఇస్తారా, లేదంటే ఆశ్రమం అంతా మొత్తము వాళ్ళ పేరుతో ఉందా? ఆశ్రమం వీళ్ళ ప్లేస్ లోనే ఉంది, వీళ్ళు సాగుదారుల ప్లేస్. ఇప్పుడు దాన్ని ఏ విధంగా పరిష్కరించాలనుకుంటున్నారు? 15 మంది మేము ఆల్రెడీ మీకు చెప్తున్నామయ్యా, సాగు చేసుకునేకి రాదు అది. మీ 15 మందికి మీకు ఇండ్లు పట్టాలు కావాలంటే ఎంఆర్ఓతో పట్టాలు చేసుకుని మీరు ఇండ్లు కట్టుకున్నాడా? ఇప్పుడు అలాంటి ఇండ్లకు వాల్యూ ఉందా? ఇల్లు కట్టుకున్నాను కూడా మేము చెప్పినాము, ఆశ్రమం దారి కూడా వదలమని చెప్పినాము. మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి గారు కమ్మదూరు మండల కేంద్రంలో ఉన్న కొండపురం భక్కంలో అనాశ్రమం నిర్మించినారు గత ప్రభుత్వంలో. ఆ ప్రభుత్వానికి సంబంధించి గత ఆ భూమి సంబంధించి సాగుదారులు గత 40-50 సంవత్సరాల నుంచి మేము సాగు చేస్తామని చెప్పి సాగుదారులు ఈరోజు ఆ ఆశ్రమం దగ్గరికి పోయి వారు దున్ని విత్తనాలు ఏదో చెల్లినారని మాకు అందడము. అనాథాశ్రమం సంబంధించిన వ్యక్తి మా దగ్గరకు వస్తే మేము ఆ ఆశ్రమం సైట్ దగ్గరికి వెళ్ళి మేము పరిష్కరిస్తామని మేము మాట్లాడదామని చెప్పి నిన్న మా గత వారం కిందట మేము పోయినాము, నేను మా అందరూ పోయినాము.
మేము పోయింటే అది వెళ్ళింటే పార్టీ పరంగా మీరు పోయినారు పార్టీ పరంగా చేశారని చెప్పడం సమంజం కాదు. అది మేము ఇద్దరికి ఏదైనా ఆధారాలు ఉంటే తీసుకురండి, న్యాయం చేస్తామని చెప్పి మాట్లాడడం అంతేగాని ఇది పార్టీకి సంబంధించిన విశేషం ఎట్టు కాదు. మేమైతే మా పార్టీ తరఫున ఎప్పుడున్నా కానీ మేము దౌర్జన్యంగా కానీ ఎప్పుడు పాల్పడేది లేదు. గత ప్రభుత్వంలో మీరు దౌర్జన్యంగా చేసింటే మీరు అట్లే కొనసాగించుకోవాలంటే అది ఆగడాలు చాలువు. మేము మా పార్టీలో మా అధ్యక్షుడు వచ్చేసి కులం చూడ మతం చూడుకోకున్నట్లు అన్ని వర్గాలకి న్యాయం జరగాలనేది మా పార్టీ ఉద్దేశము. మా అధ్యక్షుడి నడుగుజాడల్లో మేము నడుచుకోవాలనుకుంటున్నాము. కాబట్టి వీరికి ఏదైనా వీరికి ఏది సంబంధించి